మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ తుమ్మలపాలెంలో పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. కాలినడకన గ్రామంలో పర్యటించి ప్రజలతో మమేకమై అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రామాలయం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులు చూపిన ఆదరణ మరవలేనిది అని అన్నారు. గ్రామంలోని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా మంత్రిగా అయిన తరువాత నియోజకవర్గ ప్రజలను మర్చిపోయారని అన్నారు. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం మానేసి దొరికిందల్లా దోచుకోవడం మొదలుపెట్టారని, ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీలడం, మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబడడం వలన అనైతిక విజయం సాధించిన మంత్రి దేవినేని ఉమాకు 3వ సారి ఓటమి తప్పదని అన్నారు. ఇప్పుడు బీసీలపై కపట ప్రేమ చూపించే ఉమా జిమ్మిక్కులు ప్రజలు నమ్మరని అన్నారు. రానున్నది రాజన్న పాలన, జగనన్న రాజ్యం అని, మైలవరం గడ్డపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని వసంత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుమ్మలపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.